66వ డివిజన్ పట్టణ ప్రగతి హరితహార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి పాల్గొని డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ సారథ్యంలో మొక్కలను నాటి ఇంటికి 6 మొక్కలను పంచారు. జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ, పచ్చదనం పరిశుభ్రత మన అందరి బాధ్యత అని, ఇంటికి 6 మొక్కలను సంరక్షించే బాధ్యత మీదే అని, మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని తెలియజేశారు. అమలు చేయాలని చెప్పి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. పట్టణ ప్రగతి ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ప్రతి ఒక్క గ్రామము లేదా పట్టణము కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలతోటి పరిశుభ్రంగా ఉండాలి. రెండవది, పచ్చదనంతో వెళ్ళి విరియాలి. ప్రజలకు కనీస అవసరము, ముఖ్యంగా మరణించిన తర్వాత ఏదైతే గౌరవప్రదమైన చివరి మజిలీ కోసం ప్రతి పట్టణంలో గ్రామంలో కూడా వైకుంఠధామం అనేది ఏర్పాటు చేయాలి. తర్వాత ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యము, తర్వాత ఈ మొక్కల అడవుల తరుగుదల దృష్ట్యా ప్రతి గ్రామంలో కూడా పట్టణంలో కూడా పల్లె ప్రకృతి వనం అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా మొక్కల పెంచడం అనేది పెంపొందించేది చేయాలి. ఇవన్నీ ముఖ్య ఉద్దేశాలుగా మనకి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ముఖ్యంగా ప్రతి పట్టణంలో ఉన్న రోడ్ల వెంబడి తప్పకుండా మొక్కలు నాటడం, తర్వాత ప్రతి ఇంటికి 6 మొక్కలు చొప్పున మొక్కలు ఇవ్వడం అనేది జరుగుతున్నది. అట్లాగే మోరీలు శుభ్రం చేయడం, ఎక్కడైతే మోరీలు అవసరమైన చోట నమోదు చేసుకొని తర్వాత వాటికి కన్స్ట్రక్షన్కు దానికి సంబంధించిన మరి మంజూరు చేసుకోవడము, తర్వాత ఇంకా చెత్త కుప్పలు కానీ ఎక్కడైతే ఖాళీ జాగాలలో చెత్త వేయడం కానీ ఇటువంటివి జరిగితే